అయిందే రెండు సెంట్లలో పర్మిషన్ లేదు అనేది మీరు పెట్టింది కావాలని అది కూడా ఏ విధంగా వచ్చింది క్రానలాజికల్ గా నేను చెప్తాను నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడపలో వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే అక్కడ ఉండే బుగ్గ వంక పైన థియేటర్ కట్టుకున్నాడు సిగ్గుందా మీకు ధైర్యం ఉందా మీకు నీ పోలీసులు వెళ్తారు అక్కడికి నీకు ఫిర్యాదు కావాలిగా నేను ఇస్తా ఫిర్యాదు పోతావా వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మీ ఇష్ట ప్రకారం చేస్తే రాష్ట్రంలో భయపడతారనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఎవరైతే టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా నేను ఎప్పుడు నా ప్రాణానికి కూడా భయపడను ఇష్టానుసారంగా వస్తున్నారు మీరు ఉన్మాదుల మారుగా ప్రవర్తిస్తున్నారు మీరు అర్ధరాత్రి రౌడీల మారుగా వస్తున్నారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి దీనికి తగిన విధంగా మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు పెట్టుకుంటున్నారు ఎవరైతే సర్వీసులో ఉండేవాళ్ళు పనిచేయరని రిటైర్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరిని పెట్టుకొని ఇలాంటి అరాచక పనులన్నీ చేపించే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా తప్పించుకోలేరు మీరు కూడా చట్టపరంగా పనిచేయండి మేము కూడా సహకరిస్తాం చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే ఏదో కావాలని కోర్టుకు తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి అక్కడ కూడా సాక్ష్యాలు సరిగా పెట్టకుండా వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని శారీరకంగా బాధ పెట్టాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి దీనికి 10 రెట్లు మీరు అనుభవిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకొక పక్క ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఇదే శంకరయ్య నేను అడుగుతున్నా ఇక్కడ ఏ విధంగా చేస్తారని శంకరయ్య సిఐ సిబిఐ చేసిన రిపోర్ట్ ఇది శంకరయ్య ఒప్పుకున్నాడు ఏదైతే జరిగిందో ఆ రోజు చంపేసినప్పుడు గొడ్డలే పోటని చెప్పమన్నారు కాబట్టి నేను కూడా